నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకేళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అక్క నమస్తే అక్క ఈ జూలై ఒకటో తారీఖున శని త్రయోదశి రాబోతోంది ఎవరి అనుగ్రహం ఉన్నా లేకపోయినా నవగ్రహాలలో శని భగవానుడు అనుగ్రహం కావాలి అని ఖచ్చితంగా అందరూ కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆయన కర్మకారకుడు ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఇవ్వటంలో దిట్ట ఎప్పుడు సమయం వస్తుందా అనే ఎదురు చూసేటటువంటి తత్వం కలిగిన కలిగిన భగవానుడు ఖచ్చితంగా ఒక జీవితాన్ని సరైన మార్గంలో పెట్టగలిగేటటువంటి గ్రహం శని శని భగవానుడు మాత్రమే అందులో ఎటువంటి సందేహం లేదు అయితే చాలా మంది తెలియక ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు శని పీడ వదిలిపోవాలని లేకపోతే శనిలాగా తగులు ఇట్లా రకరకాలుగా అట్లాంటివి మానుకుంటూ ఆయన అనుగ్రహాన్ని ఖచ్చితంగా కోరుకుంటూ త్రయోదశి వచ్చినప్పుడు ఆయన నెత్తి మీద నూనె పోసేయటమే కాదు ఆయనకు నచ్చిన పనులు కూడా చెయ్యాలి కదా ఖచ్చితంగా శని త్రయోదశి వస్తుంది ఈ మధ్యనే అంటే జనవరిలో కొన్ని రాసుల వాళ్ళకి ఏళ్ళ శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇవన్నీ కూడా మొదలయ్యాయి కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవటం లేకపోతే శని మహర్దశ నడుస్తున్న వాళ్ళు కానీ ప్రత్యేక పరిహారాలు చేసుకోవటం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి ఎలా చేసుకోమంటారు ఎలా చేసుకుంటే ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది అని అనుకోవచ్చు ఇప్పుడు మామూలుగా మనకి శని త్రయోదశి అంటే శనివారం త్రయోదశి కలిపి వచ్చిన రోజు మనం శని త్రయోదశిగా మనం పరిగణిస్తాం అయితే ఈ శనివారం నాడు అంటే త్రయోదశి నాడు శని జననం అనేది జరిగింది అలాగే మనకి శనివారంతో కలిపింది కాబట్టి శని త్రయోదశిగా మనం పరిగణిస్తాం ఈ శని త్రయోదశి అనేది విష్ణు ప్రీతి అలాగే పరమేశ్వరుడికి ప్రీతి రెండింటికి ఇష్టం ఎందుకంటే రెండింటికి అభేదం మనం అంటే చాలామంది ఏంటంటే ఆ పరమేశ్వరుడికి ఒక్కడికే అంటే ఇప్పుడు ఏం నాడు శని అర్ధ అర్ధాష్టమ శని అష్టమ శని ఉంటే మనం ఈశ్వారాధన ఒక్కటే చెయ్యాలనే ఉద్దేశంతో చాలా మంది ఉంటూ ఉంటారు అలా అలా ఏమీ లేదు అది శని త్రయోదశి కాబట్టి ఇద్దరికి ప్రీతికరమైనది అనురాధ నక్షత్రంతో కూడుకుని వస్తుంది మేబీ అనురాధ నక్షత్రం మూడింటి వరకే ఉంది అనురాధ నక్షత్రం ఆయనదే అవును తెలిసిందే అనురాధ నక్షత్రం అంటే సూర్యోదయానికి ఉంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే అందులో ఆయన స్వనక్షత్రం కాబట్టి ఆయన జన్మ ఆయన ఆయన పేరు మీద ఉండే నక్షత్రం కాబట్టి ఈ రోజు ఎవరైతే మామూలుగా సహజంగా ఏంటంటే శని త్రయోదశి అనేటప్పటికీ ఎక్కువగా శనితో అంటే శనిగ్రహంతో పీడింపబడుతున్న వాళ్ళు అంటే పీడింపబడుతున్న వాళ్ళు అంటే అందరికీ చెడు చేయుడు ఆయన ఆయన ఉండే జన్మజాతకంలో ఉండే స్థానాలను బట్టి కావచ్చు ఎందుకంటే గోచార ఫలితాలతో పాటు మనం జన్మజాతక ఫలితాలు కూడా చూసుకుంటాం అంట కాబట్టి జ్యోతిష్యం ప్రకారం ఆయన ఉండే స్థానాన్ని బట్టి అలాగే ఆయన వచ్చే ఆయన వచ్చే టైంని బట్టి అంటే ఇప్పుడు కొంతమందికి మొదటిసారి శని భగవానుడు వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువగా పీడించడం జరుగుతుంది రెండోసారి వచ్చినప్పుడు అంత పీడించడం అనేది ఉండదు మొదటిసారి అంటే ఇప్పుడు ఆ ముప్పై సంవత్సరాలకు ఒకసారి మనకి ఏళ్ళనాటి శని మొదలవడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరికి ముప్పై ప్రతి ఒక్కరికి ముప్పై సంవత్సరాలకు అంటే మనం పుట్టినప్పుడు ఎక్కడైతే శని ఉన్నాడో మళ్ళీ అక్కడికి తిరిగి వచ్చేటప్పుడు మా థర్టీ అలా కాకుండా ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టాడు అనుకో పుట్టిన సంవత్సరాలు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఏనాడు శని స్టార్ట్ అయితే వాళ్ళకి అంటే ఈ పుట్టిన మూడే ఇప్పుడు పుట్టిన మూడేళ్లకి అతనికి ఏళ్ళ నడుసేని స్టార్ట్ అవుతుంది మళ్ళీ ముప్పై మూడేళ్లకి మళ్ళీ అతనికి ఏళ్ళ నడుసే మళ్ళీ సెకండ్ టైం వస్తుంది ఈ ఫస్ట్ టైం వచ్చిన దానికన్నా ఇబ్బంది పెట్టేది ఎక్కువ ఉంటుంది మళ్ళీ ముప్పై ఏడు ముప్పై మూడేళ్ల తర్వాత వచ్చారు అప్పుడు కాస్త ఇంత తీవ్రత ఉండదు తీవ్రత తగ్గుతుంది అయితే చిన్నప్పుడే కనుక వచ్చేస్తే అదంతా తెలియదు బాల్యం కాబట్టి ఆ ఎఫెక్ట్ తల్లిదండ్రుల మీద ఉంటుందని అనుకోవచ్చా తల్లిదండ్రులదే అసలు పన్నెండేళ్ల వరకు కొంతవరకు జాతకం మొదటి నాలుగు సంవత్సరాలు తండ్రిది దాని తర్వాత తల్లిది దాని తర్వాత శిశువుది అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది మామూలుగా అయితే కాబట్టి ఎందుకంటే చిన్నతనంలో ఉండేటప్పటికి వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఆటోమేటిక్ గా ఈ పుట్టిన వ్యక్తి మీద ఉంటుంది ఎందుకంటే ఆ సమయానికి అతనేమి ఎదగలేదు అతనేమి సంపాదించుకోలేదు ఏమీ తెలీదు అసలు సంపాదించుకోలేడు కదా కాబట్టి తండ్రికి నాలుగు రూపాయలు వస్తే ఎంజాయ్ చేస్తాడు నాలుగు రూపాయలు నష్టం కలిగితే వాళ్ళతో పాటు కొద్దిగా ఇవ్వలేదు కాబట్టి ఇది రెండోసారి వచ్చినప్పుడు దీని ప్రభావం అనేది తగ్గుతుంది అది అష్టమ సేనైనా అర్ధాష్టమ ఏదైనా మహర్దశ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి మహర్దశ అనేది చాలా ఒకసారి వస్తుంది ఏళ్ళు అయితే అక్కడ ఉన్న జాతక ప్రకారం వ్యక్తిగత జాతక ప్రకారం ఉన్నవి అలాగే మనకి ముఖ్యంగా జాతక ప్రకారం కానీ చూసుకుంటే మనకి బిందువుల ఆధారంగా కూడా కొంత ఉంటుంది ఆ అంటే గోచార ప్రకారం శని వీళ్ళ శని భగవానుడు వీళ్ళకి ఏ రాశిలో అంటే ఏ భావంలో ఉన్నాడో ఏ ఎంతో ప్లేస్లు అంటే ఒక ఎనిమిదిలో ఉన్నాడా లేకపోతే తొమ్మిదిలో ఉన్నాడా వాళ్ళు పుట్టిన టైంకి అక్కడ ఆయన ఎన్ని బిందువులు ఇచ్చాడు శని భగవానుడు ఆ బిందువుల ప్రకారం గోచార ప్రకారం ఆయన ఉండడాన్ని బట్టి ఆయన ఇచ్చే ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మంచి చెడు అక్కడ ఉండే పాయింట్స్ను బట్టి అక్కడ నాలుగు మించి ఎక్కువ బిందువులు ఇచ్చాడు అంటే ఇక్కడ వీళ్ళకి గోచార ప్రకారం ఆ స్థానంలోనే ఇక్కడ ఉంటే వాళ్ళకి చాలా కలిసి వస్తుంది రైట్ ఓకే ఇప్పుడు మీరు చాలా జాతకాలు పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి ఆయన అస్సలు యోగించినటువంటి స్థానాలు ఏంటి మామూలుగా మన ఆయనకు మన జాతక ప్రకారం మనకు యోగిస్తుందా లగ్న ప్రకారం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏళ్లాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని అనేది గోచార ప్రకారం చూసుకుంటాం లగ్నం ప్రకారం చూసుకునేది వేరు లగ్నం ప్రకారం మూడో ఇంట్లో ఉంటే ఇప్పుడు మామూలుగా చూస్తే వీళ్ళకి ఆయుధాయం ఎక్కువ ఉంటుంది మూడో ఇంట్లో ఉంటే ఆయుధాయం ఎక్కువ ఉంటుంది సోదరి సోదరు అంటే ఎక్కువగా సోదరులు యొక్క అంటే స్త్రీ యొక్క అంటే సంతా సంతాన ప్రకారం కానీ చూసుకుంటే వీళ్ళకి మూడో ఇంట్లో ఉంటే అప్ప చెల్లెళ్ళు ఉంటారు ఇలా రకరకాల మనం మూడో స్థానాన్ని బట్టి మనం చూడడం ఆరో స్థానంలో ఉంటే వీళ్ళకి పర్వాలేదు అంటే గోచార ప్రకారం ఉన్నా కూడా మనకి జన్మ జాతకం వచ్చేటప్పటికి వేరే రకంగా ఉంటుంది గోచారం వచ్చేటప్పుడు కొద్దిగా తేడా అనేది ఉంటుంది అయితే ఇక్కడ మామూలుగా చూసుకుంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కానీ శని భగవానుడు ఉంటే అంటే ఆరు ఎనిమిది అంటే పాపగ్రహాలు ఉంటే అంటారు కానీ ఆరో స్థానం గోచార ప్రకారం కొంతవరకు అనుకూలతగానే ఉంటుంది ఎనిమిది పన్నెండు స్థానాలు మామూలుగా అయితే జన్మలోను ద్వితీయంలోను ఉన్నప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అష్టమ శని అర్ధ అష్టమ శని అని చెప్పుకుంటున్నా ఈ స్థానాల్లో ఎవరికి ఉన్నా కూడా దాని ప్రభావం అనేది ఎంతో కొంత మనకి కనపడడం అనేది జరుగుతుంది అయితే దీనికి యాడ్ అయ్యేది ఏంటి అంటే మన జన్మ జాతకం అనేది యాడ్ అవుతుంది డెఫినెట్లీ మరి ఆయన అనుగ్రహం పొందాలి అంటే ఎలాంటి విధి విధానాలని ఆచరించాలి ముఖ్యంగా ఈ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కానీ అంటే పరమేశ్వరుని యొక్క ఎక్కువగా ఆరాధన చేయడం వల్ల శని ప్రీతి చెందుతాడు అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ శని త్రయోదశి రోజు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదో ఒక ఆ డబ్బా నూనె తీసుకెళ్లి ఆయన ఎత్తి మీద పోసేసి చేసేసి ఆ చేసేసి దీపం తీసుకెళ్లి ఆయన కాళ్ళ దగ్గర ఆయన వెనక్కాల పెట్టేసి ఇలా రకరకాలుగా ఆయన్ని ఆయన ఇతర వాళ్ళని ఆయన మనల్ని నింసిస్తున్నాడో లేదో మనకు తెలియదు కానీ ఆయన మాత్రం మనం విపరీతంగా హింసించడం అనేది జరుగుతుంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందుకంటే ఆయన మనని బాగుపడడానికి ఆయన మన పరీక్ష మనం మాత్రం ఆయన్ని మరి భయంకరంగా హింసిస్తున్నాం కాబట్టి ఆయన ఆ శనిగా మనమే అన్నట్టుగా ఉంటాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే శని త్రయోదశి ఉదయాన్నే లేచి ముఖ్యంగా ఇక్కడ రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు గాని రావి చెట్టు దగ్గర దీపారాధన అలాగే ఉదయాన్నే లేచి మామూలుగా తలారా స్నానం చేసి ఇంటి దగ్గర ఆ మన ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కదా బయట అంటే లోపల కాకుండా కొద్దిగా తులసి చెట్టు పక్కకి ఉదయాన్నే సూర్యోదయం అవుతుండగానే ఈ రెమిరీ ఎవరైనా చేయండి శనివారం మీకు ఈ శని త్రయోదశి రోజు కావచ్చు ప్రతి శనివారం కూడా చేసుకోవచ్చు ఏళ్ళనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు తులసి చెట్టుకు పక్కకి కొద్దిగా పద్మం వేసుకుని ఆ పద్మం మీద మామూలుగా మనం ఒక ఆకు రావి ఆకు పెట్టుకుని రావి ఆకు మీద నల్ల ఒత్తువులు మన నల్ల ఒత్తులు దొరుకుతాయి కదా బయట దొరుకుతాయి లేదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొత్త జాకెట్ పీస్ ఉంటుంది కదా మన కాటన్ జాకెట్ పీస్ అది కట్ చేసుకుని దాన్ని ఒత్తుల్లా తయారు చేసుకుని దాన్ని నువ్వుల నూనెలో ముంచుకుని దీపం పెట్టి అక్కడ ఒక బెల్లం నైవేద్యం పెట్టాలి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి గుడికి వెళ్లే ముందరే ఆ బయట మనకి అంటే ఇప్పుడు మనం తూర్పు వేపు పెట్టుకుంటాం కదా ఇలా మరి ఏదో తులసి చెట్టు దగ్గరికి అమ్మకి దీపం పెడుతున్నట్టుగా కాదు పక్కకే పెట్టాలి పెట్టి అంత బెల్లం ముక్కను పెట్టాలి తూర్పుకే పెట్టి ఆ బెల్లం ముక్కను తీసుకెళ్ళి కాకి కాకి పెట్టేయాలి అంటే మనం పైన పెట్టేస్తే ఏ కాకి వచ్చో తీసుకుని వెళ్ళిపోతుంది తీసుకోపోతే అలాంటివి చూడకూడదు వచ్చేయాలంటే మనం అంత చూసుకోవాలి నేను వచ్చి ఆ భగవా వెళ్ళి దండం పెట్టుకోవాలంటే నాయన స్వామి వచ్చి తీసుకుని వెళ్ళని చెప్పి ఆయన కాకి వాహనం కాబట్టి ఆ వాహనానికి ఈ బెల్లం ముక్క తీసుకెళ్లి ఇంట్లో ముందర నైవేద్యం పెట్టేసి అక్కడి నుంచి ఎందుకంటే ముందర ఎవరు అనుగ్రహం పొందాలన్నా కూడా ముందర ఆయన వాహనం యొక్క అనుగ్రహం పొందాలి కాబట్టి కాకి యొక్క అనుగ్రహం పొంది అక్కడ పెట్టేసి గుడిలోకి వెళ్ళి అప్పుడు శనికి సంబంధించిన తైలాభిషేకాలు కావచ్చు లేకపోతే రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవడం అలాగే రావి చెట్టుని శనివారం మనం ముట్టుకో ముట్టుకోకూడదు రావి చెట్టు దగ్గర కూడాను కాబట్టి ఏదైనా రాలిన ఆకులు ఉంటాయి రాలిన ఆకులను తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు బాటిల్ బాటిల్తో నీళ్లు పట్టుకెళ్ళండి శుభ్రంగా రావి ఆకును కడిగేసుకుని మీద ఈ దీపం ఏదైనా ఒక పసుపుతో కానీ కుంకంతో పసుపుతో కాస్త ఇలా రెండు గీతలు గీసుకొని మనం స్వస్తికి కావచ్చు లేకపోతే పద్మం కింద గీసుకొని దాని మీద ప్రమిద పెట్టి నవ్వులు నువ్వుల నూనెతో దీపం పెట్టి అక్కడ కూడా బెల్లముక్క నైవేద్యం పెట్టడం పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవడం మామూలుగా మనకి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రతో శివ రూపాయ అయితే నమో నమ అనుకుంటా ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే మనకి రావిచెట్టు దగ్గర కూడా లక్ష్మీ స్వరూపం ఆవిడ కూడా కాబట్టి అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది ఎవరైతే ఈ శని త్రయోదశి రోజు పరమేశ్వరుని నుండి అభిషేకాలతోనూ వాటితోనూ అర్చించుకుని శని భగవానికి సంబంధించి ప్రదక్షణాలు కానీ ఆయనకి చేసే తైలాభిషేకాలు కావచ్చు దీపారాధనలు కావచ్చు ఈ రావచెట్టు చెట్టు ప్రదక్షిణలు కావచ్చు అలాగే ఇంట్లో పెట్టుకునే నల్ల ఒత్తులతో నువ్వు నూనెతో దీపం కావచ్చు బెదముక్కన విద్య ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలనిచ్చి ఏదైతే మేము శని భగవాను వల్ల మేము పీడింపబడుతున్నాము మేము ఇంకా అనుగ్రహం పొందలేకపోతున్నాము అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఉంటుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఆ రోజు ఎవరైనా పేదలకు కానీ లేకపోతే సేవా కార్యక్రమాలు ఎందుకంటే ఆయన కర్మకారకుడు మనం ఎంత కర్మ చేస్తే ఎంత శ్రమింపజేస్తే ఎంత శ్రమ చేస్తే లేనివాడికి కాస్త అన్నం పెట్టడం వృద్ధులకి సేవ చేయడం అలాగే ఈ శని అనుగ్రహం పొందాలంటే ఎక్కడ మలిన పదార్థాలు అనేవి ఇంట్లో ఎక్కడ ఉంచుకోకూడదు ఇలాంటివన్నీ మనం నియమాలు పాటిస్తే ఆ శని భగవాను యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా పొందడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా మలినమైన పదార్థాలని ఇంట్లో ఉంచకూడదు అంటే చేయాలా లేకపోతే అవసరం ఉండకూడదు ఉండకూడదు అది ఇంట్లో కూడలు కావచ్చు ఇంక్లూడింగ్ అంటే నేను ఎలా చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు ఇంక్ అసలు శని భగవాన్కి కొంతమంది వాష్రూమ్స్ అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అసలు అలాంటి ప్లేసులు ఎంత శుభ్రంగా ఉంటే శనిగ్రహం అంతలా కలుగుతుంది నీట్నెస్ నీట్నెస్ బాగా మెయింటైన్ చేయాలి అలా చేస్తేనే శని అనుగ్రహం కలుగుతుంది రైట్ శని త్రయోదశి వస్తోంది జూలై ఒకటో తారీఖున ఖచ్చితంగా శని భగవానుడు అనుగ్రహం కొరకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం పీడలు వదిలిపోవాలి ఇట్లాంటివి అనుకోకుండా ఆయన అనుగ్రహం పొందటం కోసం ఆయన అర్చనని ఖచ్చితంగా చేసుకుని నిత్య దైనందిన జీవితంలో అక్క చెప్పినట్టుగా మార్పులు ఖచ్చితంగా ని ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ప్రతి ఒక్కరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే